ಮನೆಗೆ ತನಗಂದ್ರೆ ಸಂಪಾದಿಸಿಲ್ಲ ಗಾಯ ಆದ್ರೆ ಪಾಲ್ ಹೋಗಿ ಸಂಪಾದಿಸಿಲ್ಲ ಪಾಲ್ ಗಾಯ ಆದ್ರೆ ಲಾಗಪೋತೆ ಈ ದಣಿ ಪಾಲೈಪೋತ ಅಮ್ಮ ಚಿಟ್ಟಡಿಗಿಲಿ ನಾನು ಇಳ್ಳು ಸಿಟ್ಟ ಗುಂಡು ಬಾಲಿ ನಾನು ಇಳ್ಳು ಬೈರಿಯಾಗಲ ಮಠ అమ్మ తల్లి మనకి ఏముండి వచ్చారు సంగపిడ్డ లేని సరగత మనకి ఎందుకమ్మా అని ఆ పెద్ద కోడలు చెప్తారు శ్రీదేవి అమ్మా బుధవారం శుక్రవారం బహుళ పంచమి నాడు మనం ఇళ్ళు వాకిలు అలవాల ఇళ్ళు వాకిళ్ళు శుద్ధ్రపరిచి ఆ తెమ్మర తెచ్చే పాలవుని కట్టాలి మనం ఐదు మంది తోడుకోవాలి భాగ్యమంతులుగా మన గోత్రం పాలవుని గోత్రం అచ్యుతనాథుని భక్తులు ఆదినారాయణ గోత్రం గోత్రం మంది అని ఐదు మంది తోడుకోవాలి మాత్రం మాట్లాడుకున్నారు ఐదు మంది తోడుకోవాలి మాత్రం మాట్లాడి బుధుగుల శుక్రవారం బహుళ పుచ్చవాళ్ళ రేవుత నక్షత్రమన అయ్యా ఆ దనగోడ పట్టం అంతా శుభ్రపరిచాడు ఆ ఉద్యమానికి చాలా కాపాడపరిచాడు ఆ పాలవాళ్ళ రంగవాళ్ళు మాత్రం శృంగారించాడు శృంగారించి గుగ్గిడాల భగవ ఏదో ముందు సాంబ్రాణి శముణ్ణి వారపోసి ఆ మందరవరణ మంచన బస్వన్న ఆదిశి గడబుళ్ళ పోయి మందలో జన్మించిన మహాయుద్ధ పడుమాడి చల్లవారి పొల్లయ్యి బ్రహ్మదేవుడు యాదవరాజు మందల జన్మించున్నాడు అయ్యా ఈశ్వడే కలపడ మారి ఆ చల్లవారి పొల్లయ్య జన్మించున్నాడు మందలం ఆవల మందలం అప్పుడు ఐదు మంది తోడుకోవడం అలా చూచి అక్కడ ఆలోచనపోతాం అమ్మా మందలం ఉన్నాడు మచ్చల బస్తున్నా ఈశ్వడే కల పడమారి ఆ మచ్చల బస్తున్న వారపోసి మనకి సంతానం ఉన్నదా సంతానం మనకి సరగతి లేదా ఇప్పుడు పట్టుకోవాల పట్టు తీరిస్తే దేవుడు లేకపోతే మనమే కాబట్టి ధనం ఎంత ఉండదా మనకి తాగాదులు పాల్వద్దు అని ఆ పెద్ద కొడలు మన తల్లి శ్రీదేవి మహాదేవి ఎరడోగ సీత నరడోగ సీత ఐదు మంది తోడుకోడాలు మాత్రం బాగుండాలి వలై ఆ ఇంట్లో ఉన్నది పెద్ద కోడాలు శ్రీదేవుడు చూచి సార భాగాదే చెప్పను తిరిగి దుఃఖోదములు అవసరం ధరించి అయ్యా ఆ ముగ్గురి కాడకు వచ్చిన అది ముగ్గురి కాడకు వచ్చి ఏదో తావునియ్యా జ్యోతి నిలిచిన పంతొమ్మిది తావునియ్యా బట్టి జ్యోతి నిలిచాడు గొప్ప గొప్ప సామ్రాణి గుగ్గిడ వేసి కర్పూరమి గడలు మాత్రం మహాతల్లి గళ్ళు నా వెలిగించిన వీళ్ళు గెలిది మాత్రం మందల ఉన్న మచ్చల బస్వన్న ఆ బస్వన్న మాత్రం సంతాన కొరకై అంబోమని అంబోమని మాత్రం ప్రార్థిస్తున్నారు మహాతల్లి ఏదవయ్యా
ఆ
అమ్ముకోరంత దుఃఖం మాత్రం అడిగిపోతున్నాను.
ಬಸವ ಅನಿ ಮಾತ್ರ ಪದ್ಮಾದೇವಿ ಕ್ಷತ್ರಿಯ ಶೂದ್ರ ಬ್ರಹ್ಮ ಈ ವೈಶ್ಯ ಈ ಸಭಲೋ ಮಾತ್ರ ಸೇರಿನ ಅದು ವಲ್ಲವಲ್ಲ ಪೆದ್ದಮ್ಮ ముగ్గురు తోడుకోడలు ఉన్నారు అక్కడనే. ఈ నాయుడు మాత్రం ఒక పెద్దమ్మదేవి, ఆమెను వారి పడ తాంగునట్టు తామసాని వారు ఆడ పెడతారు. ఆమె పెద్దమ్మ ఈ కడుపులో సద్మాత నిలవక ఈ ఇండి ఈ బంగారు ఈ ధనం ఈ ధాన్యం వడ్డీ వంచుకుని ఏం చేయను ఓ బస్వదేవ అని మాత్రం దూషణ భాషగా దూషించి ఆ బస్వదేవుని మాత్రం అంబోమని ఆ పెద్దమ్మ మాత్రం దుఃఖిస్తున్నాడు. ఎవరికి నేను ఏమో పాపంగా చేస్తాను పెట్టి అయితే పెడతా పెద్దనా దోషిస్తున్నా నాకు పాపితే పాపిడి బ్రహ్మం ఎవరా నా కుచిత బాబ్రహ్మదేవుడా బా బ్రహ్మం ఎవరా నాకు కూలరాత రాశానంట అందరు పూల పూలతో పూజ చేస్తే పూజ చేస్తానంట ఆ
అయ్యా నిద్ర ఎత్తుకొట్టుకోని వాళ్ళ నేలపైన బస్వదేవా మా యొక్క సంతానం ఇచ్చినాం నీకు నేను ఏ ద్రోహం చేశాను అందరూ పూలతో పూజ చేస్తే నేను ఎప్పుడు పూజ చేస్తున్నా లేక అందరూ పిడకతో పూజేస్తా సాంబ్రాల పగలు గుబ్బిడాల పగలు గుళ్ళు కనిపిస్తే నేను నీకు పిడకతో పూజేస్తున్నా ఓ బస్వదేవా ఎందు ముందు నాకు ఏడుపు నీవు గడ్డి నేనే బుద్ధి నీకు మారకపోయింది బస్వదేవా అని వాళ్ళ వాళ్ళ చెత్తమ్మ దూసిన భాషగా దూషించి ఆ బస్వదేవుడు శాపం పెట్టాడు ఉచితమేశ్వరా బస్వదేవా నాకు సంతానం లేదు నీకు ఏలాగ శాపం అంటే నువ్వు ఎంత పుట్టావు ఈ కాశీయనంత నీ పాలిపో బస్వదేవా మన్నీ పొయ్యికి నేను మెడ మీద పెడతాను నేను ఎంత దుఃఖిస్తున్నాను ఈ కాశీ ఎండకి తోలే గాలికి ఈ పండుగలు పాలైపోతావు బస్వదేవా ఊరికే ఉన్నావు కుంభకర్ణం కదలా మొదల కన్నెత్త చూడలా అని ఆ బస్వదేవుడు మాత్రం పెద్దమాదేవి చెప్పింటి శాపం పెట్టి అమ్మోమని అమ్మోమని మాత్రం ఏడ్చినాద ముగ్గల కాడ పానవుడి కాడ ఆ మచ్చల బస్వన్న కాలు ఇవ్వలేదు రంగు వేయలేదు ఈ మెడలో ఉన్న పోలహారం పెద్దమ్మ చేతికి ఇవ్వలేదు ఆ కళ్యాణ దేశాయ తలదు వెళ్ళిపోయింది ఇంక ముగ్గురు తోడుకోవడం ఉన్నారు వాళ్ళు మాత్రం ముగ్గురు స్థాన పాలన తీరి కళ్యాణ జపలు తీరి ముగ్గురి కాడికి వచ్చారు ముగ్గురికి సంతానం వచ్చినాడు మచ్చల బస్వన్న కలి పెళ్లి ముచ్చుక ముమ్మారి రంగులు వేసి మెడలో ఉన్న పూలహారం వాళ్ళకు ముగ్గురికి వేసి ఎలిగిన గ్రీలతో జ్యోతులు ఈ జగజ్యోతులు అంతా వెలుగుతున్నాయి ఆయన మంగళేక మాత్రం పుడి పాత్ర మాత్రం మీదకి పెట్టి మంగళకి వెళ్ళింది మాత్రం బస్వన్నా నాలుగరికి సంతానం ఇచ్చిన బస్వదేవా ఓ ఎందుగాక ఏలిపోయినావు నీవు నేను నీకు ఏం పాపం చేశాను అని పెద్దమాదేవి అక్కడ ఆలోచిపోతాను ఎంత మాత్రం మనం ఈ పట్టణంలో ఉండకూడదు ఎడా ఈ కళ్యాణ దేవగిరి పట్టణం మనం ఉండకూడదు అది పెద్దమాదేవి కట్టిన పసుపుచేర వేసిన రవిక వేసిన సొమ్ములు శోభనాలు ఆభరణాలు కోసం అంత కలిసి ఒక మూట కట్టాలి చూసి ఆ పెద్దమాదేవి కుడి కంటే తనకొచ్చే తన శాంతపరుచుకున్నారు పెద్దమాదేవి అప్పుడు చూసి ఉండేది వలవల పెద్దరాలు ఆ భర్తకారుకు వచ్చినాడు మాతో మహాతల్లి ఉత్తమ వెళ్ళాల సత్యమాపతి వృత్త పెద్దమాదేవి వచ్చి అప్పుడు యాదవరాజు తోడుకోవాలంటే వాడు చెప్పింది వాక్యం వాడు చెప్పిందే మాట ఆయన చెప్పని వారు పరికి ముగ్గిన వారు సాగుంటే సంతోషం పెళ్లి పెడతాం పెళ్ళంటే సాగుంటే సంతోషం మహా సంతోషం సాగుంటే రెండవేళ పెళ్లి సమానం మన యాదవరాజు అటువంటి వంశం మన ఇది వంశం దగ్గర ఊరు బాగా పెంచుకుంటున్న మంచి వాదపరుడు బాగా సిక్కువాడు కథ ఇప్పుడు పాపం మనసులో పెడుతున్నారు మాట్లాడట్లే ఊర్లు కంటిలో ఒంట్లో ఓపికి ఆయన ఈ మొహాన కన్నుడు చెప్పుడు రాయమ్మ పోయమంటారు ఎన్ని తగ్గిపోయాయి అనుకో ఎందుకు పనికిరాదు చూసి ఆలోచన పోతాను ఉండాలి వల్ల పెద్దరాదు సింహాసనం మీద కూర్చోమన్నాడు ఆడు వచ్చినారు పెద్దమ్మ ఆ పెద్దమ్మ వచ్చి వేడికైనా మాకు పెద్దరాదని తన భర్తతో మాట్లాడతాది Oh, my God.
నీ పౌత్రం పాసలు దండస్వామి, నా యోడు నా దోడు నా దంతకాడ ఎనవయ్య ఆ ప్రణ నాద నాదా ఐదు మంది నల్ల మణి మీరు ఐదు మంది పరసదం ఐదు మంది అప్పచ్చు అరబాగ పెదమ్మా మనకి సంతానం లేక నాలో కొలినాడు వాడంతా సంపాదించినారు ఒక బిడ్డ నాడు ఐదు మంది సందన సంపడతాడు సవకనాడు మమ్మల్ని ఎంతలు చేస్తున్నాడు మీకు ఎవరంటే రావులు జవాను వ్యవసాయం మీకు మమ్మల్ని పది మందిలో మా బతుకు పరస్తాను మాయ మా నుంచి పిచ్చిగాడు ఇచ్చుకో పిచ్చుకోడు అది ఒకటి వెళ్ళిపోతున్నాడు ఎందువల్ల ఐదు మంది పుట్టి బొడ్డురాడు అని నారా మేము బస్సులో ఉన్నది ఆ మందలం బస్సుల బస్సు పన్న చల్లవారు పల్లెది ఈసుకు కలపాడు కడుమాడు పుట్టుండే పాలావాళ్ళు కట్టించిన భాగ్యం మొదలు చూడటే పాలావాళ్ళు నాదా ముత్యాల రక్తాలు జరుగుతుంటే మాత్రం ముగ్గులు వేసినాం కుమర బండారు కుప్పలకు పోసినాం అట్టవారు మూర నేడి మూర ముగ్గులు వేసినాం వేసి ఆ పసుపుదేవుని కొని ఆడుకున్నాం మా అక్కకి సంతానం వచ్చాడు ముగ్గురిని నేను పసుపు చేరా ఆ పసుపు రేఖ ధరించాను ఒక భక్తితో ఒక నియమకోతో ఒక నిష్ఠతో జ్ఞానంతో శక్తి లేకుండా నేను భగవద్దేవుడు అసలు పట్టినా ఆ మందలో ఉన్న మసల బస్ పని వచ్చి సాయి మూటికి మారి రంగు వీలేదు కనవలేదు మెడలో ఉన్న పోలహారం నా అస్తమకి లేదు కోడి నిమిషాలు ఆరిపోయినాయి జగజ్యోతులు మాత్రం ఆరిపోయినాయి తలదోపి మందలకి వెళ్ళిపోయాడు బస్సు పన్న మనం ఏం పాపం చేసినా దండం కూడా పట్టమన్నా నాదా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒక గంట అయినా ఒక సెకండ్ అయినా ఒక రోజైనా ఈ దండం కూడా మనం ఉండకూడదు నాదా ఈ పండు ఒకటి కనుగొండ పన్నెండు తనవకుండా మాత్రం పాలి భాగాలు పంచాలి అన్నది వల్ల వల్ల పెద్దమ్మ చూచాడు పెద్ద రాదు బామ ఏమిటి మాటలు ఏమిటి ఎరితను అన్నలు తమ్ముడు మన బావలు మరుగులు మళ్ళీ మొగ్గిన మామూలు దావలు కొనడం మన దాయాదులంత ఉండాలి ఆర్యాల వల్లములు ఏడియాల సన్మందు కోటి గోపాలు కుమారి వేవర్గం రఘపతి పల్లె కొండకి రామ కొలగోత్ర మంచాడమ్మా ప్రణరాదా ఈ మామలు ఈ అల్లుళ్ళంతా వదిలి పాగలమా ఈ అల్లుళ్ళు మామల చూడండి మన కుదిరితే రావణ చేతి మేపులు కుదిరితే సభాడు దేవులే వచ్చేసిన ఎండి బంగారు ధనదాని మిత్రులు వేడమంతా సరిపోయే భాగవంత ఏం పోలేకపోతే పాగలమా అన్నాడు పెద్దరాజు పెద్దమాదేవితో ఈ పట్టణం ఏమైనా చెప్పిన మాత్రం ఉంది దానికి అడగదు కాదు అన్నాడు పెద్దమాదేవి ఏమనే చెప్పదాకా మారాడలేక పెద్దరాజు ఎటువంటి చెప్పదాక పెద్దరాజు
ஊரிக்கே ஒன்னா அது வல்ல ஒரு பெத்தர அது உத்தமம் பண்ணலாம் கதையா கதல கண்ணு சொல்றதே நாடா ஏன் நீ நடிகை நான் பதில் அண்ணாடு பெத்தராது அப்படி பெத்தராது லேசி உன்னடே அவன் அண்ணா ஏய் சிம்ஹாதராது சிம்மோத சமானம் சேர்ந்த சிம்ஹாதராது ఆ కుర్చీ మీద మాత్రం చిత్ర సింహాసనం మీద కొడుకున్నాడు అన్న అన్నకి ఆడికి వచ్చినాడు వల్లవన పెద్ద రాదు వచ్చే అన్నకి మాత్రం దడం ఆశ్రయిస్తారు నీ పౌత్రులు మాత్రం పదివేలు ఉన్నాను అన్న కూర్చున్న ఆ సింహాదిరాజు మాత్రం చేసినాడు బుద్ధి వేళ నాతో వచ్చి నిలిచి మాట్లాడలేదు ఈ వేళ ఏమి నాయన నాకు దండవాసం ఏమి తమ్ముడు అన్నాడు అన్నయ్య ఏమి లేదన్నా ఈ పంపాద తనకుండా ఇప్పుడు పాడు పంచాలన్నాడు పంపాద తనకుండా పాడు పంచాలంటారే ఉన్నాడే వాక పెద్దరాదు పెద్దరాదు మాటికి ఆయన సింహాదరాజు చూసి ఈ శిరస మన తల వచ్చినాడు తమ్ముడా ఎల్లాడికన్నా వాక ఐదు మంది అన్నదమ్ములవే ఐదు మంది అన్నదమ్ములే కయ్యి సింహం కలిగిన వాడు ఈ ఊళ్ళో మన తనుకోడలు పట్టం వల్ల వ్యవహారం యుద్ధం లేకపోతే పొరుగురికి కోటి ఎక్కడం పోసి కొనుక్కుని భూ యుద్ధం యుద్ధం చేసేటి వాడు తమ్ముడా కూచుంటే గొడవ పొడుగు లేస్తే ఏనుకన్నా వీటి మూడని మెచ్చిన వాడు తమ్ముడా ఈ ధనవకొండ పప్ప అది దా బాగా అలా మంచి పావలు నీకు తమ్మమా ఇరవై తమ్ముడా మక్కల బస్వన్న మన మంగళ ఉండడి వీసుడ కళ పడుమారి జన్మించాడు మక్కల బస్వన్న నాలుగరికి సంతానం వచ్చినాడు మేము ఏం పాపం చేశాం నాలుగరికి సంతానం వచ్చి మందరికి గెలిపినాడు కళ్యాణ దేవి తీసి తల చూపి కడిగిపోయిన రంతీయలేదు పాదం మాత్రం అనేది సంధించలేదు మూటికి మొమ్మారి పాదం మాత్రం చెమ్మలేదు వెళ్ళిపోయినాడు కాబట్టి ఐదు నిమిషాలు ఒక సెకండ్ అయినా ఒక జనమైన ఒక రోజు అని పట్టమని మేము ఉండదని కరగత కాదు వచ్చా ధనవకొండ బాగా పంప పంచరా అన్న అన్నాడు అప్పుడు చూసినాడు సింహాదిరాదు ఎరనోకరాదు నలనోకరాదు పొలమున్న యావల పోలు రాదు సోచి ఆ పెద్దరాజు చదువుతాడు వరవల ఆ కన్యారు ఆ వాన స్వాహన ఆ కన్యారు ఆ మోమి అంతరాల ఇరవయ్యా తమ్ముడా తమ్ముడా అన్నయ్య ఒక మాట రా నీకు బిడ్డలు లేరని నీకు సంతానం ఇవ్వలేదని నువ్వు బాధపడి ఈ ధనం కూడా వదిలి వెళ్ళిపోతావా తమ్ముడా ఒక మాట చెప్తానంటావా నా గర్భంలో ఒక కొడుకు పుట్టిన ఒక కూతురు పుట్టినా నీ బిడ్డ వల్ల సాక్కో అన్నాడు సింహాదరాజు ఎవరో రాజు వచ్చాడు అన్నయ్య ధనం అన్నా నా గర్భంలో ఎవరైనా పుడితే నీ బిడ్డ గారు భావించుకో ఆ ఏరి వాళ్ళ బిడ్డ మనం ఏరి చూడబాక అమ్మ పెద్దమ్మాదేవి తోడుకోవాలి వాళ్ళ బిడ్డ నువ్వు దోషం కట్టద్దు నీ గర్భంలో పుడితే ఎంత ప్రేమ అంత ప్రేమగా మాకు పుట్టిన బిడ్డల మాకు కలిగిన సంతానం నువ్వు కాపాడుకో తల్లి అన్నారు నలుగురు అలా నమ్మరు పెద్దమ్మ మాత్రం బావలు మందులు చెప్పిన మాట ఇని బావా తన ఒకవేళ నీ బిడ్డను తీసుకొచ్చిన సాకత ఆ
ఆ బిడ్డ అంత ఇంత ప్రయోజనం అవుతాడు, వయసుకొచ్చి అతడు ఆడబిడ్డైనా మగబిడ్డైనా. అప్పుడు ఏం చేయాలంటే కట్లికి పొమ్మంట, గడ్డి తెమ్మంట, ఆ పని పని చెప్తా. పని చేయనప్పుడు ఒక దెబ్బ కొట్టాల్సి వస్తాయి అస్సలు. అప్పుడు ఏమంటారు ఆ బిడ్డలు, ఆయన మంచిగా ఉంటే మా చిన్నమ్మ మా చిన్నమ్మ అంటారు, చెట్ట తెలిస్తే మా చిన్న మా చిన్నమ్మ అంటారు. అన్న తమ్ముడా ఓ మరిది మరి కాబట్టి మీ బిడ్డలు మేము సాగితే మహా ప్రేమ తక్కువ, మా గర్భంలో పుట్టాల పదిల్లు మోసి కలిసి సాగితే కష్టం నష్టం మాకు తెలుస్తుంది. కడుపులో పుట్టిన బిడ్డ వంగని కట్టిన రోక, 10 మంది బొట్టు 10 మంది ఎరగంగా బొట్టు కట్టిన భార్య భర్త, అదే కొంగని కట్టిన రోగం అంటారు. కడుపులో పుట్టిన బిడ్డ ఏ పోతేనే వాళ్ళకి తలరాత తప్పదు. బావా మీ బిడ్డలు మాకు అతకరు, మీ బిడ్డలు మేము చూసేది లేదు, నీకు ఎంత మాత్రం అయితే బావగారు పంచాల్సింది అన్నది మాత్రం పెద్ద మాదేది. అన్నయ్యా పతి బిడ్డ నమస్కారములు, మీరు అందరూ కలిసి ఈ ఎండి బంగారు ధనధాన్యం అంత వేరుగా పంచాల. మన 5 మంది అన్నదమ్ములు, మన సంగనమ్మ ఆడబిడ్డ పవరమ్మ, పవరమ్మ జన్మించుకోవాలి, పవరమ్మ కారు భాగం పెట్టాల అన్నాడు మాధవ పెద్దరాజు పెద్దమ్మది. చెప్పిన మాదకి నలుగురు తోడు కూడా అన్నదమ్ములు మాత్రం ఏ మాట్లాడలేదు, నిశ్శబ్దమైపోయినారు. ఇంకా మనం ఏం చెప్పేది, మనం ఏం చెప్పిన వాళ్ళకి మనం బదులు చెప్తున్నాం, మనం చెప్పగలమా? చెప్పలేము. ఒక్క మాట ఆర్యాల వలవలికి, ఏడియాల స్థలముందరికి, కోటి గోపాలకులు, ఈ కుమార వీరవర్గం అంతా అటు 7 తరములు ఇటు 7 తరములు పరగ 14 తరాలకి 5 మంది పాండవులు 3 మంది కౌరవులు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు కృష్ణుడు. ఆ కృష్ణ సమానం కూడా మన బాబా పల్లె కొండ అయ్యో పంచాలంటే మనకంటే పెద్దవాడు బాబుసాహెబ్ మన పంచకుడు అన్నాడు మాత్రం సింహాజరాజు అన్నకురాజు అన్నకురాజు. ఆ బావ చెప్పిన మాటకి, తమ్ముడు చెప్పిన మాటకి మాత్రం ఆయన ప్రయాణం అయ్యి సింహాజరాజు ఉన్నాడే బావ పల్లెకొండ ఆ గుణాది కాడికి వస్తాడయ్యా. ఎట్లా వస్తాడా? బాగుంది.